చెప్పి క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు సోనియా గారిని, మన్మోహన్ సింగ్ ఇంకా ఇతరులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారు, ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, సకల జైల సమ్మె కానీ, మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడినప్పుడు కానీ, నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ గంటల తరబడి వారితో చర్చించేవాళ్ళం. అప్పుడు ఆయన ఒకటించే విధంగా తనదేని శైలిలో తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారి పాత్ర తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కూడా మరువరని చెప్పి వారి పేరు మీద తప్పకుండా తెలంగాణ చరిత్రలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఈ జైపాల్ రెడ్డి స్ఫూర్తి సెలవుతో పాటు నేను మా సహకార మంత్రివర్యులు అందరం కూడా, అలాగే మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి వారి సతీమణి కానీ, వారి కుమారులకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఆత్మధైర్యం ఇవ్వాలని, మేమందరం కూడా మేమే కాదు రాజకీయాలకు వచ్చే నాయకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నిజాయితీగా ఆదర్శవంతంగా అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలని, ఇలా అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ చూసిన మహాత్మా గాంధీ, ఈరోజు మన మెట్రో రైలు చూసిన ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఎంత కష్టపడ్డాడో మా అందరికి తెలుసు. మా జిల్లా జైలు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన గౌరవనీయులు, తెలుగు ప్రజల గర్వించదగ్గటువంటి వ్యక్తి, ఉత్తమ పార్లమెంటేరియన్, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆ మహానుభావుని స్మరించుకునేటటువంటి దినం ఆయన పుట్టినరోజు సందర్భంగా